హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. బొత్సకు పవన్ ఇలా హెల్ప్ చేశారా? ఉమ్మడి విశాఖ జిల్లాలోని స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో సీనియర్ వైసీపీ నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ గెలుపునకు మార్గం సుగమమైంది. టీడీపీ కూటమి నుంచి అభ్యర్థిని పెట్టకపోవడంతో ఆయన విజయం దాదాపుగా ఖరారైపోయింది. ఇది కూటమి వైపు నుంచి ఊహించిన ట్విస్ట్. ఎందుకు ఇలా జరిగింది అంటే, వైసీపీ నేతల వెర్షన్ ఏంటంటే టీడీపీ కూటమికే అసలు ఎక్కడ బలం లేదు కాబట్టి ఇలా చేశారని. కానీ రాజకీయాలలో ఎన్నో లెక్కలు ఉంటాయి. టీడీపీ కూటమి అధికారంలో ఉంది, కావాలి అనుకుంటే సామాధాన భేద దండోపాయాలు కూడా వాడేసి గెలుపు నమోదు చేసుకోగలదని అంటున్నారు. గతంలో వైసీపీ విపక్షంలో ఉన్నప్పుడు కడపలో, ఇలాగే స్థానిక సంస్థల కోటలో జరిగిన ఉప ఎన్నికలలో వైసీపీకి బలం ఉన్నా టీడీపీ నాడు పట్టుబట్టి మరీ ఓడించింది. మరి ఈసారి ఎందుకు అలా చేయలేదు అంటే, తెర వెనుక కథలు అనేకం వినిపిస్తున్నాయి. నిజానికి టీడీపీ కూటమి అభ్యర్థిని నిలబెట్టకూడదు అన్న నిర్ణయం తీసుకుంటుందని ఎవరూ ఊహించలేదు. దీంతో వైసీపీ అధినేత జగన్ కూడా ఈ ఎన్నికల మీద సీరియస్గానే ఉంటూ వస్తున్నారు. బెంగళూరులో క్యాంప్ రాజకీయాలకు కూడా రంగం సిద్ధం చేస్తున్నారు. జగన్ తన పార్టీకి చెందిన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేయడంలో బిజీ అయ్యారు కూడా. ఒక విధంగా వైసీపీ గట్టిగా చెమటొడ్చాలనే అనుకుంది. ఫలితం విషయంలో మాత్రం టెన్షన్ ఉంటూనే ఉంది. నిజానికి వైసీపీకి లోకల్ బాడీస్లో పూర్తి మెజారిటీ ఉంది. అయినా కూడా కూటమి తలుచుకుంటే వాళ్ళని లాగేయడం పెద్ద సమస్య అయితే కాదనే అంటున్నారు. ఇక బొత్స అభ్యర్థిత్వం పట్ల వైసీపీలో వ్యతిరేకత ఉందని అంటున్నారు. ఆయన లోకల్ కూడా కాదు. మరి ఇన్ని రకాలుగా అవకాశాలు ఉన్నా కూడా టీడీపీ కూటమి అభ్యర్థిని పెట్టకపోవడం అంటేనే దీని వెనుక బలమైన కారణాలు ఉన్నాయని అంటున్నారు. అలాగే పెద్ద తతంగమే ఉంది అని అంటున్నారు. బొత్స విషయానికి వస్తే ఉత్తరాంధ్రలో ప్రముఖ నాయకుడు, ఉమ్మడి ఏపీలో పిసిసి చీఫ్గా పనిచేసిన బలమైన నేతగా ఉన్నారు. ఇక సామాజిక వర్గం పరంగా చూస్తే కనుక ఆయన తూర్పు కాపు, అంటే బలమైన బీసీ నేత ప్లస్ కాపు అన్నమాట. దీంతోనే రూమర్స్ పొలిటికల్గా అనేకం చక్కర్లు కొడుతున్నాయి. బొత్స పవన్ కళ్యాణ్ ద్వారా టీడీపీ కూటమి తన మీద అభ్యర్థిని పెట్టకుండా చూసుకున్నారని అంటున్నారు. దీంతోనే పవన్ కళ్యాణ్ చంద్రబాబుని కన్విన్స్ చేసి మరీ పోటీకి పెట్టకుండా ఒప్పించగలిగారని టాక్ అయితే నడుస్తోంది. మరి బొత్సకు పవన్ ఈ విధంగా ఎందుకు ఫేవర్ చేశారన్నది కూడా చర్చగా ఉంది. బొత్సకు పవన్కి మధ్య అనుబంధం అయితే గతంలో నుంచి ఉంది. ఆయనతో బొత్సకు మంచి పరిచయాలు సినీ రంగంలో హీరోగా ఉన్నప్పుడే ఉన్నాయని అంటున్నారు. అంతేకాదు, బొత్స కూడా ఎప్పుడూ పవన్ని గట్టిగా విమర్శించిన దాఖలాలు అయితే లేవని గుర్తు చేస్తున్నారు. ఈ క్రమంలో ఇద్దరూ ఒక్కటే కులస్తులు. దాంతోనే పవన్ కూడా బొత్సకు అదే క్యాస్ట్ ఈక్వేషన్స్తోనే మద్దతుగా నిలిచి హెల్ప్ చేశారని అంటున్నారు. ఇక పవన్ ఆలోచనలన్నీ 2029 ఎన్నికల మీద ఉన్నాయని అంటున్నారు. ఆ ఎన్నికలలో ఉత్తరాంధ్రలో పవర్ఫుల్ లీడర్ జనసేనకు పవన్కి కావాలని అంటున్నారు. అలా బొత్సకు హెల్ప్ చేయడం ద్వారా ఈ రోజుకు ఆయన దగ్గర అయినట్లే అంటున్నారు. ఈ హెల్ప్ని పవన్ రాబోయే రోజులలో వాడుకుంటారని అంటున్నారు. అంటే కీలక సమయంలో బొత్సని జనసేన విస్తరణకు, అలాగే ఉత్తరాంధ్రలో బొత్స లాంటి లీడర్ని తమ వైపు తిప్పుకునేందుకే పవన్ ఈ రకంగా వ్యవహరించారని అంటున్నారు. అంటే కూటమి అభ్యర్థిని నిలబెట్టకుండా చంద్రబాబుతో చెప్పించి ఒప్పించడం అంటే ఇది జనసేనకు బొత్సకు మధ్య భవిష్యత్ అండర్స్టాండింగ్కి పొలిటికల్గా పునాది అని కూడా విశాఖలో పెద్ద ఎత్తున చర్చ అయితే సాగుతోంది. మరోవైపు చూస్తే ఆ మధ్యదాకా బొత్స జనసేనలోకి వెళ్తారని టాక్ కూడా నడిచింది. ఆయన వైసీపీ ఓటమి తర్వాత కొన్నాళ్ల పాటు సైలెంట్గా ఉండడంతో ఆ వార్తలు ప్రచారం జరిగాయి. ఏది ఏమైనా ఎక్కడో లింక్ ఉంటుంది, దానిని బట్టే పుకార్లు వస్తాయని నమ్మేవారు ఉన్నారు. ఇప్పుడు కూటమి డిసిషన్తో ఆ వార్తలను గుర్తు చేసుకుంటున్న వారు ఉన్నారని అంటున్నారు. మరి ఈ హెల్ప్కి ప్రతిఫలం ఏంటన్నది ఫ్యూచర్ పాలిటిక్స్లో తెలుస్తుందని అంటున్నారు.